हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एल्लास होम रेसिपीज़ फ्रेंड्स फिश करी చూపించబోతున్నాను। ఈ ఫిష్ పేరు పండుగప్ప టేస్ట్ చాలా బాగుంటుందండి। ఈ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం। ఫిష్ 2 కిలోస్ తీసుకున్నాను। ఆనియన్ పేస్ట్ 1 కప్ తీసుకోండి। పచ్చిమిర్చి 8 వరకు తీసుకోవాలి, కట్ చేసి తీసుకోండి। కరివేపాకు కొద్దిగా, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్, ఒక మిక్సీ జార్ తీసుకుని మసాలాలను గ్రైండ్ చేసుకోవాలి। ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క చిన్నది, లవంగాలు 8, అల్లం చిన్న ముక్క, ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ తీసుకుని ఒలిచి వేసుకోండి। గసగసాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్స్। కారం నేను కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఫిష్ నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను। మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి స్పైసెస్ చూసి యాడ్ చేసుకోండి। తగినంత సాల్ట్, పసుపు, కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి। ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టండి। ఇప్పుడు ఫిష్ క్లీన్ చేసుకోవాలి। దానికోసం వీటిని ఒక బౌల్లో వేసుకుని రాక్ సాల్ట్ వేయండి। రాక్ సాల్ట్ మీకు అవైలబుల్ లేనట్టయితే రెగ్యులర్గా వాడుకునే సాల్ట్ కూడా వేసుకోవచ్చు। సాల్ట్ వేసుకుని నేను చూపించిన విధంగా ఇలా క్లీన్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల వీటిపైన ఉన్న జిగురు అలాగే స్మెల్ కూడా తగ్గుతుందండి। ఇలా బాగా క్లీన్ చేసుకుని అప్పుడు 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి। వాష్ చేసి తీసుకున్నాను। ఇప్పుడు వీటికి మసాలాలను పట్టించాలి। మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ముద్దను వేసుకుని ఈ చేప ముక్కలకు బాగా పట్టించండి। ఇలా చేయడం వల్ల చేప ముక్క చాలా రుచిగా ఉంటుంది। ఈ విధంగా చేసి పక్కన పెట్టాలి। ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి పాత్ర పెట్టండి। ఇది కాస్త వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది, నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది। ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుని వేయించాలి। ఆనియన్ పేస్ట్ బాగా వేయించాలండి, వేగితేనే బాగుంటుంది। ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి। పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను, వేసి కాసేపు బాగా వేయించండి। ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మసాలాను పట్టించి పెట్టుకున్న ఫిష్ ముక్కలను ఒక్కొక్కటిగా ఇలా నేను చూపించినట్టు పెట్టుకోవాలి। ఫిష్ కర్రీ ఎప్పుడు కూడా గరిటతో ఎక్కువగా కలపకూడదండి, ఇవి విడిపోతాయి। ఇలా నేను చూపించినట్టు కొద్ది కొద్దిగా కలుపుకుని కాస్త మగ్గనివ్వండి। ఇది కాస్త మగ్గిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని మగ్గనివ్వాలి। ముందుగా మనం ఫిష్కి మసాలా పట్టించి పెట్టుకున్నాం కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ విధంగా అన్నీ కూడా తిప్పి కాసేపు మగ్గనివ్వాలి। ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా వెడల్పాటి పాత్రలో చేసుకుంటే ఫిష్ విడిపోకుండా ఉంటుంది। ఇలా మగ్గిన తర్వాత 1.5 కప్ వాటర్ వేసుకున్నాను। నేను తీసుకునే క్వాంటిటీని బట్టి 1.5 కప్ వాటర్ వేసుకున్నానండి, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి। ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి, కరివేపాకు వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది। ఇప్పుడు మూత పెట్టి మంటను సిమ్లో పెట్టి కాసేపు మగ్గనివ్వాలి। ఇదైతే ఉడుకుతూ ఉంది। ఇలా ఉడికేటప్పుడు గరిటతో కలిపితే మీరు ఫిష్ విడిపోతుందండి। ఇలా నేను చూపించినట్టు క్లాత్ తీసుకుని ఈ విధంగా కలుపుకోవాలి। మీరు ఏ ఫిష్ కర్రీ చేసుకున్నా కూడా ఇదే విధంగా చేసుకుంటే ఫిష్ విడిపోకుండా ఉంటుంది। ఇదే విధంగా మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మంటను సిమ్లో పెట్టి। ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకి ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి। ఫిష్ కర్రీ దగ్గరగా ఉడికితే బాగుంటుందండి। ఇప్పుడు మనకి ఆయిల్ అయితే బయటకు రిలీజ్ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది। స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవడమే। ఎంతో టేస్టీగా ఉండే పండుగప్ప ఫిష్ కర్రీని ఈ విధంగా తయారు చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ ఫిష్ కొంచెం తీసేటప్పుడు విడిపోతుందండి, జాగ్రత్తగా వడ్డించుకోవాలి। ఇలా నేను చెప్పిన విధంగా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। ఎవరైనా మొదటిసారి నా ఛానల్ ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయి।